మీడియా వాళ్ళకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి ప్రణట్రోడ్డి మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. ఎందుకంటే ఈరోజు మంచి మనసుతో ప్రజలకి సర్వీస్ చేయాలి, తన తండ్రి పేరు ఈ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి, తన తండ్రి ఆశపడ్డట్టుగా ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు అంటే అది ఈ ప్రజల కోసమే. అలాంటి ప్రజలు ఎప్పుడూ జగనన్న వెనకే ఉంటారు, జగనన్నకి అండగానే ఉంటారు. బీజేపీతో సంబంధంలో వచ్చి వీకెండ్ పీకే అని ఏదో 2 గంటలు డ్రామా చేస్తూ ఆవేశంగా ఊగిపోతూ ఎవరో రాసిచ్చిన దాన్ని పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే ఎవరు కూడా పట్టించుకోరు. బీజేపీతో సంబంధం క్లియర్ గా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. నువ్వు దయచేసి రావద్దు అంటే అర్థం ఏంటి? ఇప్పటిలో ఉన్న ప్రజలకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఏదైతే వాళ్ళు దొంగతనంగా ఆక్యుపై చేశారో వాటిని రోడ్డు వెడల్పుకి వదలాలి. ఆ రోడ్లు కూడా ఇప్పటం ప్రజలే వాడుకుంటారు తప్ప మేము వెళ్ళి అక్కడ ఫ్యామిలీ ఉండి మేము వాడుకోవటం కాదనేది వాళ్ళకి. హైకోర్టులో కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా అసలు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా చేస్తున్నారని ఏ విధంగా చూపించారు. ఆ విషయం ఈరోజు హైకోర్టు కూడా తెలుసుకొని జరిమానా విధించింది అంటే లాగి పెట్టి లంపకాయ కొట్టినట్టే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తిడతాడేంటి? ఇప్పటంలో జరిగిన దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కొడుకు అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోతే అక్కడ ఒక సమస్య వస్తే ఆయన ఆయన కొడుకు లోకేష్ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ని పంపించి పవన్ కళ్యాణ్ని ఫూల్ చేసింది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని పంతం పడతాను ఆయన భర్తం పడతానని చెప్పకుండా సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా మాట్లాడుతుండడం చూస్తుంటే తన ఉనికి కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. అండ్ ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్కి 175 స్థానాల్లో నువ్వు జనసేన తరఫున క్యాండిడేట్లు పెట్టు, అప్పుడు నువ్వు హీరో అవుతావు. నువ్వు సినిమాలో హీరో వేషాలు వేసి ఇక్కడ వచ్చి నువ్వు 0 వేషాలు వేస్తే ప్రజలెవరు నిన్ను హీరోని చెయ్యరు. తెలుసు, ఇప్పుడే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజలు మనకి ఎవరికి ఓటేస్తే మనకి అండగా ఉంటారు, మన జీవితాల్లో వెలుగు నింపుతాడు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తారో వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు. వ్యామార్చాలనేదో మోసం చేయాలనో లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఆ రోజు వెహికల్ లో వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? ఒక రౌడీలాగా వచ్చాడు. ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి? అవి ఏమీ కూడా ఒక బాధ్యత లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక పొలిటికల్ లీడర్ అంటే ఓర్పు ఉండాలి, ఓర్పు లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఎప్పటికీ ప్రజలు ఓటేయ్యలక్షన్లోనే 2 చోట్ల పవన్ కళ్యాణ్ నించుంటే 2 చోట్ల ఓడించారంటే దానికి అర్థం అది. మేడం, ఇప్పటి సంఘటన వెనక సజ్జల ఉన్నారు, సజ్జల డిఫాక్టో సీఎం గా ప్రవర్తిస్తున్నారు అని పవన్ ఆరోపిస్తున్నారు. నిజంగా అట్లాంటి వ్యవహారం ఉందా మేడం? సజ్జల ఉండాలి, ఎందుకంటే ఇప్పటంలో ఇష్యూని కోర్టుకు తీసుకెళ్లింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు, కోర్టుని తప్పుదోవ పట్టించింది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వాళ్ళు, నోటీసులు ఇవ్వలేదని అబద్ధం చెప్పింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసుని యాక్సెప్ట్ చేసి కొట్టడానికి ఓకే అన్న తర్వాత అది కూడా వాళ్ళ సొంత ల్యాండ్ పట్టా ల్యాండ్ కాదు, ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేయడం కూడా ఒక తప్పే. మరి ఆక్యుపై చేసిన తర్వాత నోటీస్ అనేది ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయనప్పుడు కోర్టుకు వెళ్తారు. ఆ అవకాశం ఉంది కదా. దీంట్లో ఎవరు ఎవరిని మోసం చేయటమో, బెదిరించటమో, లాక్కోవటం అనేది ఉండదు. ఒక్కరికి కూడా కోర్టును ఆశ్రయిస్తే తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే అధికారం కోర్టుకు ఉంది కాబట్టి కోర్టు సరిదిద్దుతుంది.